భిన్నత్వంలో ఏకత్వమే విశిష్టతను కలిగిన భారతదేశంలో మత సామరస్యాన్ని లౌకికవాదాన్ని కాపాడుకోవడమే మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు। ఆదివారం కాకినాడ గాంధీనగర్ సెంటర్ లోగల గాంధీజీ విగ్రహానికి ఐవి తో పాటు ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుందరయ్య తదితరులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో అశేష ప్రజానికాన్ని కదిలించిన గాంధీజీ చిరస్మరణీయుడని కొనియాడారు। ప్రతి భారతీయుడు మత సామరస్యం పాటిస్తూ రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక వాదాన్ని అనుసరించడమే గాంధీజీకి మనమిచ్చి నివాళి అన్నారు। ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మంగతాయారు కేవి రమణ జేవివి నాయకులు కేఎంఎంఆర్ ప్రసాద్ జిఎస్హెచ్పి వర్మ కృష్ణశ్రీ సిఐటియు ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు జిల్లా కమిటీ సభ్యుడు మేడిసెట్టి వెంకటరమణ నగర అధ్యక్షులు పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు। ఈ గాడ్సే వారసులు దేశభక్తిగా ప్రకటించుకుంటున్నారు। ఆ రకంగా ప్రైవేటైజేషన్ అన్నారు సరళీకరణ అన్నారు గ్లోబలైజేషన్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు మానిటైజేషన్ అన్నాడు మోడిఫికేషన్ అన్నాడు మార్కెట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు। ఆ రకంగా దేశాన్ని మొత్తం మరి స్వదేశీ విదేశీ బహుళ జాతి కార్పొరేట్ శక్తులకి సమర్పణం చేస్తున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ గాంధీ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అందుకొని ఈ దేశాన్ని ఈ కాళ్ళ మీద నిలబెట్టేటువంటి పద్ధతిలో మరి రాజకీయాలని మనం చూడాల్సిన అవసరం ఉంది। ఆ రకంగా ఏదో వ్యక్తులు మారడం కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మనం ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ యొక్క లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవాలని సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। మహాత్మా గాంధీజీని మతోన్మాది ఉద్దేశపూర్వకంగా ఆయన లౌకికవాదాన్ని ఆయన మత సామరస్యాన్ని సహించలేని ఒక మతోన్మాది ఆయన ఇదే రోజు కాల్చి చంపారు। మన జాతీయ నాయకుడిని కాల్చి చంపిన విషాద దినం ఈరోజు। ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకోవాలని లౌకికత్వాన్ని రక్షించుకోవాలని ప్రతినిబూర్తు దేశ ప్రజలు ఎక్కడికక్కడ గాంధీ జయంతిని నిర్వహిస్తూ ఉన్నారు। ఆ మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు।